2 days in the last and full of Varsham and Mata, Yendi is Varsham Agatledo, Baitiki Alla and Te Partane on the then Baitiki Purbatan, Abrebatan Matavarshamo, Ipoma, please Mama, Adan Kuntak is Matan the last and the second is Bari the Nibisande, or a Chabaga Yenyas or Re Chabaga, Yara Chabre, Judre, each Chabaga in the Nata Martatledo, Ara Chabga Matarachatra Yendra Ide, Yendagas Manchapa goes by this Kalanda, Yara Chabba this Kaleda. ఈ చాపు గాడు బండి కూడా చెడిపోయింది గైస్ మందేయా ఏందరా వర్షం పడుతుంది బండి చెడిపోయింది రే రే చాప్ చాప్ ఆగరా వెళ్ళి పడుకుంటాడు సరలేండి గైస్ ఎవరో బెల్లు కొడుతున్నారు అన్నమాట వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ టైంలో ఏమంట రాసం పడుకుందాం అంటే వర్షం ఆది గైస్ ఇంక వెళ్ళి పడుకుంటా అన్నమాట ఏందో పడుకునే ముందు ఊరికి బెల్లులు కొడుతుంటారు వెళ్ళి చూద్దాం గైస్ ఇంకా ఎవరన్నా ఇది ఒర లెస్టర్గా నువ్వా ఎర లెస్టర్ ఇప్పుడు వచ్చావు ఇంత వర్షం పడుతుంది ఏంటి 24 అవర్స్ సునామీ వస్తా ఏం మాట్లాడుతున్నావు రే గైస్ ఇంకో 24 అవర్స్ లో మనకి సునామీ వస్తుందంట ఇప్పుడు రా చెప్పేది వచ్చా యాటికి వెళ్తున్నావు యో ఇదేందా ఇది ఎనక మొత్తం ప్యాక్ చేసుకున్నావు లగేజ్ గైస్ మన లెస్టర్ గాడు ఏం చెప్తున్నాడు అంటే 24 అవర్స్ లో వచ్చే సునామీ వస్తుందంట అందుకే మన లెస్టర్ గాడు జంప్ అయిపోతున్నాడంట యాటికి జంప్ అయిపోతున్నావు ఏంటి బంగారు కడతానావా గైస్ మన లెస్టర్ గాడు వచ్చేసి ఇదో బంగారు కడతానడంట ఆ బంగారు లేదు దాంకుంటాడంట లగేజ్ మాత్రం బానే సర్దేవరా లెస్టర్ గారే అవును లెస్టర్ గా ఈ విషయం వచ్చేసి ఎవరు తెలీదా ఎన్ని కోడి తెలుసా లెస్టర్ గా మన లాసనస్ ప్రజల్ని కాపాడాలరా ఇప్పుడు మనము ఏం చేయాలంటే నేను వచ్చి మిలిటరీ బేస్కి వెళ్తా వెళ్ళిన తర్వాత వచ్చి అక్కడ జనరల్ గారు అయితే ఉంటారు ఆయనకి చెప్పేద్దాం వెళ్ళి ప్లీజ్ రా లెస్టర్ అర్థం చేసుకో లాసనస్ జనాలందరూ చచ్చిపోతారు రా మనం చెప్పకపోతే ఇది మాత్రం చాలా సీరియస్ ఇష్యూ వెళ్ళి ఇంకా మన లాసనస్ మిలిటరీ చెప్పేయాలి ఒక లెస్టర్ గా నాకు కూడా తెలిసేరా బంకర్ కడదామని కడదాం లేరా బంకరా ఇప్పుడు వెళ్ళి కట్టి దానిలో దాంకునేదా ఫుడ్ అంతా ఉంది కదా గైస్ మన లెస్టర్ గాడు మాత్రం ఏదో భారీ ప్లానే వేసాడనమాట బంకర్ మనం కట్టి దాంట్లో వెళ్ళి దాక్కోవాలంట ఇప్పుడు మన దగ్గర బంకర్లు ఎవరు వెళ్ళి ఇప్పుడు కట్టాలా పెద్ద ప్లానింగ్ ఏరా లెస్టర్ ఎప్పుడు రా బంకర్ కట్టేది ఏంటి దగ్గర వచ్చేసి మిషనరీ ఉందా నువ్వు కథలు బాగా చెప్తావులే మోతా అంతా ఓకే అబ్బా బదన్ గైస్ ఇంక వెళ్ళి ఈ సునామీ విషయం వచ్చేసి మనం మిలిటరీ బేస్ వాళ్ళకి చెప్పాలన్నమాట వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు వచ్చి మన లాసన్స్ ప్రజలు చెప్తారు వాళ్ళు వచ్చేసి కొంతమంది సేవ్ అయితే అయిపోతారనమాట 24 అవర్స్ అయితే ఉందన్నమాట ఈ 24 అవర్స్ లో మొత్తం పెద్ద సునామీ రాబోతుంది ఈ విషయం తొందరగా చెప్పాలి ఒరే లెస్టర్ గా ఉండరా వస్తాన్న ఒరే చాప్ రే యాటికి వెళ్ళిపోయావరా చాప్ రే చాప్ సునామీ వస్తుందంట ఇంకా 24 అవర్స్ లో జంప్ అయిపోవాలరా చాప్ ఇక్కడి నుంచి పదర లెస్టర్ గా నువ్వు మావాడికి చెప్తా అంటే నీడు మధ్యలో పంచాయతీ రా రా తొందర్రా 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 ఈ బండిలోనే పోవాలి గైస్ నా బండి లేదన్నమాట నా బండి షెడ్కి వెళ్ళిపోయింది సర్లే సర్లే ఎక్కు ఎక్కు తొందర ఎక్కు కమన్ 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 ఎక్కు ఎక్కు ఎక్కవై నువ్వు తొందరగా ఈ బండి మాత్రం భలే పట్టావరా లెస్టర్ గా బానే పట్టావే ఒరే చాపగా వస్తావా మన చాప్ గారిని కూడా ఎక్కిచ్చేసానమాట గైస్ జంప్ అయిపోవాలి మన లెస్టర్ గారి ప్లాన్ ఏం లేదన్నమాట ఇప్పుడు వెళ్ళి ఓ బంగారు కట్టేయాలంతే ఇంకా బంగారు వచ్చేసి నేను లెస్టర్ గారు కడతానులేండి మనకు వచ్చి గేసి చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఈ విషయం వెళ్ళి మన మిలిటరీ వాళ్ళకి చెప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మన లాస్ట్ అండర్స్ ఉన్న ప్రజలకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే లాస్ట్ అండర్స్ లో ప్రజలందరినీ నేనే కాపాడాలి ఈ లాస్ అండర్స్ హీమ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అన్ని మ్యాన్ నేనే అనమాట అంతా నేనే కాపాడాలి అట్ట ఉండదు మన డెడికేషన్ అంటే మోనదనమాట గర్ల్స్ లిబర్టీ మునిగిపోయిందంట అంత పెద్ద లిబర్టీ ఎట్ట మునిగిపోయిందిరా స్వామి చూద్దాం గేసి ఏం జరుగుద్ది ఇక్కడ వచ్చి ఒక గార్డ్ అయితే ఉన్నారనమాట వెళ్ళి ఇంతో మాట్లాడదాం ఒకసారి కమన్ 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 ఈయనకే చెప్పేద్దాం గేసి నేను లోపలికి పోయి జనరల్ చెప్పే అంత టైం లేదనమాట మనకు అన్న నాస్తాను అన్న లాస్ట్ అండర్స్కి వచ్చేసి ఒక పెద్ద సునామీ రాబోతుందన్న ఈ విషయం వచ్చి మొత్తం జనాలు నువ్వే చెప్పాలన్నా ఏంటి చూద్దామా ఏం చూద్దామన్నా అక్కడ ప్రాణాలు పోతున్నాయి అన్నాను ఈడే అందరా ఏడు చూద్దాం అంటాడు ఏం చూసేది నువ్వా నాకు డౌటే గేసింగ్ వీళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో వీళ్ళు వచ్చేసి ఏమనుకుంటున్నారని ఏదో కామెడీ చేస్తా అనుకుంటున్నారు కామెడీ కాదురా స్వామి ఎట్టని చదువుపో చెప్పాను గేస్ ఎంత చెప్పాను అన్నమాట నా సునామీ వస్తుందంటే అన్న వచ్చేసి చూద్దాము ఏద్దాం ఏంది ఇది పద్ధతి లేకుండా సర్లేండి గేస్ వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఊర లిస్ట్ నా దగ్గర ఇంకో ప్లాన్ అయితే ఉందిరా మనం ఫ్లైట్ తీసుకొని జంప్ అయిపోతే ఏంటి ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయిందా ఓ అమ్మ ఎయిర్పోర్ట్ మునిగిపోయింది లిబర్టీ మునిగిపోయింది ఇంకా ఆశమంటే మనం లాస్ అంటేసానా సర్లేండి గేస్ ఇంకా మనం బంగారులో సేఫ్గా అయితే ఉంటామంట ఎందుకంటే బంగారు కోసం పెద్ద లాకర్ అయితే బిగించేస్తాము ఆ లాకర్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాంట్లో నీళ్ళు కూడా రావన్నమాట ఓ 3 to 4 డేస్ లోపలైతే ఉంటాము లోపల సరుకులు మనకు వచ్చేసి ఉంటాయంట ఇవే గేస్ మొత్తం దేశ సరుకులు దీంతో ఇంకా మేనేజ్ చేయాలన్నమాట సర్లేండి ఇంకెళ్ళి మనం బంగారు అయితే తవ్వడం స్టార్ట్ చేద్దాము ఒక లెస్టర్ నువ్వు లొకేషన్ చూసావా ఏందరా ఒకడు కూడా లేడు అందరు జంప్ అయిపోయారనుకుంటా ఆల్రెడీ మన జనాలు కానీ తెలిసిపోయింది లేని గేస్ ఇంకా మనం ఏదో సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ మాదిరి పోయాము టైం వేస్ట్ సర్ లెస్టర్ ఇక్కడ బంగారు కట్టేది ఓకే బాగా ఇక్కడంట గేస్ మనం బంకర్ అయితే కట్టేది బంకర్ అంటే ఎట్టుండదు మొత్తం నీళ్ళు వచ్చినా సరే సముద్రం వచ్చినా సరే స్ట్రాంగ్ అయితే ఉండాలన్నమాట వచ్చు కూడా లోపలికి అయితే రాకూడదు ఏం చేయమంటావు ఏంటి డ్రిల్ మిషన్ తీసుకొని రావాలి ఏం డ్రిల్ మిషన్ రే
నువ్వు చెప్పలేదురా, ముందే తెచ్చుకోరా అన్ని ఆయుధాలు. నువ్వు ఆయుధం లేకుండా యుద్ధానికి వస్తావు కదరా మావా, ఈడు ఆయుధాలు లేకుండా యుద్ధానికి పోతాడనమాట. ఏమనంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, అవి వాడుకుందాం అంటాడు. ఫస్ట్ రా, నువ్వు ఫస్ట్ చాలా వరస్ట్. సర్లే ఏం కాదు నీకు ఇప్పుడు చెప్పా, ఏదో ఒకటి తవ్వే మిషన్, తవ్వే మిషన్ ఆడ సిక్కుద్ది తవ్వే మిషను. గైస్ మన లెస్టర్ గార్డ్ ఏం చెప్తానంటే మనకైతే తవ్వే మిషన్ అది కావాలన్నమాట. తవ్వే మిషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మన సిమియాన్ గారు ఉన్నారో వాడే షాప్ ముందర వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఉంటుంది అనమాట. ఆ సైట్లో వచ్చే చాలా మిషన్లు అయితే ఉంటాయి, ఒక మిషన్ దొప్పుకొచ్చి వేద్దాం అనమాట. ఇప్పుడు మనకు కావాలి గైస్ ఇంక బొక్కెట్టాలి కదా, బొక్కెట్టాలంటే ఒక పెద్ద మిషన్ అది కావాలన్నమాట. ఎవడు చేసే మన ఆడ జీలరా స్వామి, ఈ అన్ని నాదో అన్ని పనులు చేపిస్తూ ఉంటాడు. సర్లేండి గైస్ ఇంక తొందరగా అయితే తెలియబోదనమాట. ఆ బండి వేసుకు వెళ్తా అంటే ఆ బండి వద్దంటున్నాడు, ఎందుకంటే దానిలో సేవు ఉన్నాయంటే ఆయుధాలు, అదే మొత్తం తవ్వేదానికి. ముందు రోజు బండి అవుతుంది అనమాట. ఏదోటి గేసి ఇంక చిక్కింది తీసుకెళ్ళిపోవడం అనమాట. అది కావాలి ఇది కావాలి అట్లాంటి వద్దు మనక, చికెన్ తీసుకెళ్ళిపోదాము, చికెన్ తీసుకుందాము. తీ టైం అయిపోతుందిరా మా, ఆల్రెడీ 3 గంటలు అయితే అయిపోయింది అనమాట టైం పాస్ చేసి. ఏంది గేసి ఇది, ఇంకా 24 అవర్స్ అయితే ఉందన్నమాట. ఈ 24 అవర్స్లో ఏదో ఒకటి చేయాలి. షట్ మ్యాన్ షట్ షట్ కమన్ పో చిన్న చిన్నగా గైస్. బండి మాత్రం జాగ్రత్తగా గేసి, రోడ్ అంతా మొత్తం అంతా స్కిడ్డి అయితే అయిపోయింది అనమాట. ఏం చేద్దాం గేసి, ఇంకా ఒక రేసర్ మాదిరి F1 రేసర్, ఇంకా బోని ఎక్కడ ఆకూడదా. అదే గైస్ మనం అయితే వచ్చేసాం గేసి సైడ్ దగ్గరికి, ఇదే అనమాట. ఇక్కడే చాలా బండ్లు అయితే ఉంటాయి. ఏదో ఒకటి బండి ఏమంటే మనకు బొక్కలు పెట్టే మిషన్ కావాలన్నమాట. బొక్కలు పెట్టే మిషన్ వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఎక్కడుంది బొక్కలు పెట్టే మిషన్? ఏ ముందరుందిరా మా, ఇదే గైస్ బొక్కలు పెట్టే మిషన్ అనమాట. దీంతో మనం బంకెని రెడీ చేయబోతున్నాం. ఏం లేదనమాట, కాంజే జువ్వని వెళ్ళిపోతే గోడల మీదకి, అదే ఇంకా మొత్తం డ్రిల్ అయితే అయిపోద్ది అనమాట. అదే దొరికిందిరా మావా, ఇదే ఆ బొక్కలు పెట్టే మిషన్. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి లెస్టర్ గారికి ఇచ్చేసాం అనుకోండి, లెస్టర్ గారే మొత్తం చూసుకుంటాడు అనమాట. మనం తొందర బొక్కలు ఎట్టాలి గేసి, ఇంకా టైం అయితే అయిపోద్ది అనమాట. టైము లేదు, ఏంది లేదు, ఈ రోజు చెప్తాను వచ్చి నేనన్నీ చెప్పచ్చు కదా. ఏందో టైం లేదు, టైం సెన్స్ లేదు, సరళపా ఇంకా. అదే మొత్తం పెట్రోల్ ఉంది కదా, ఓకే పెట్రోల్ మొత్తం అయితే ఉందనమాట. ఇంక వేసుకెళ్ళిపోవడం మీద దీన్ని రే 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 సిన్నారామా సిన్నారా. అదే ఇంకా దీంతో బొక్కలు ఎడితే గైస్ బొక్క మాత్రం భారీగా పెట్టచ్చు అనమాట. ఎందుకంటే ఇంత సైజు పెట్టచ్చు, ఇది మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది. మన బంకర్ కూడా వచ్చేసి, ఎందుకంటే దాంట్లో వచ్చి మనమైతే పట్టాలి అనమాట. నేను చాపగాడు, మన సిమియాన్గాడు వస్తాడా వద్దులేని గేసాడు బొక్కగాడు, లెస్టర్ గాడు, నేను మన చాపగాడు వేసి అంతే ముగ్గురే అనమాట. ఎక్కువ మంది వద్దు, ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి మళ్ళీ వాటర్లు అయితే ఎక్కువ అయిపోతాయనమాట. మన దగ్గర సరుకులు మాత్రం చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయన్నమాట. అదే ఎప్పని ఎక్కింది అదే దింపు యో ఏందా ఇది రేట్ ట్రవర్గా, ఈ ట్రవర్ గాడు వచ్చాడేంట్రా అస్సామీడు గబ్బునావాడుకు. సర్లేండి గేస్ మన ఫ్రెండ్ గాడు కూడా వచ్చేసాడు అనమాట. ఒరే ట్రవర్ గారు, వీళ్ళు అప్పుడే బొక్కలాడుతున్నారా, రేవ్ మిషన్ తీసుకొచ్చా చూడే అస్సామి, మిషన్ తో బొక్కలెట్టేయా, మీరు చేసిన సాలేరు రే రే ట్రవర్ గారే, నిన్నెవడు పిలిచాడ్రా ఈ ట్రవర్ గాడిని, ఒరే మిషన్ తీసుకొచ్చానరా అస్సామి, మీరు ఇంకా తొందర బొక్కలెట్టేయండి. ఏంటి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలా, ఏమి కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. గైస్ ఇంకా మనకు వచ్చి కొన్ని ఆయుధాలు అయితే కావాలన్నమాట. ఏడ దొరుకుతాయి, ఏంటి ముందర దొరుకుతాయి, ముందర ఆడరా గైస్, ముందర అమ్యునేషన్ అయితే ఉందన్నమాట. దానిలో వచ్చి కొన్ని మనకైతే ఎక్విప్మెంట్ కావాలన్నమాట. ఆ ఎక్విప్మెంట్ తీసుకురామంటున్నాడు మన లెస్టర్ గాడు. ఓకే లెస్టర్, ఇంకా తెలియ తీసుకొచ్చేస్తా, నేను తీసుకొని వస్తాను లేరా, నువ్వు ఎందుకురా భయపడతావు, నేను తీసుకొస్తాలా, నాతో పని చేపిస్తాడు రే, బండి వేసుకెళ్తాను రే లెస్టర్, ఒరే లెస్టర్ ఈ బండి వేసుకెళ్తానా, నాకేం సంబంధం లేదు, వచ్చేస్తా నడుచుకొని పోవాలా, నువ్వు ఏందో రే లెస్టర్ ప్లీజ్ రా, కాళ్ళు నొప్పిస్తానరా మావా, ఆ బండి వేసుకెళ్తే నాకు కూడా కొంచెం కంఫర్ట్ అయితే ఉంటుంది. సర్లేండి గేసి ఇంకా నడుచుకుంటే వెళ్తానమాట. దీంట్లో వచ్చి ఆయుధాలు అయితే ఉన్నాయంట, వాడి గాలంట, వర్షం మాత్రం కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. తొందర పని చేయాలి గేసి, ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ వచ్చి 4 గంటలు అయితే అయిపోయింది, ఇంకా 20 అవర్స్ అయితే ఉందన్నమాట. ఈ 20 అవర్స్లో ఎట్టైనా సరే బంకర్ అయితే కట్టేయాలి. ఈ లెస్టర్ గాడ్ ఏందో ఇప్పుడు కడతాడంట బంకర్, అప్పటి నుంచి కట్టకుండా. ఓ బాబాయ్ రే, బాబాయ్ అటుకు వెళ్ళిపోయాడు రే, అంటే బాబాయ్ కూడా చంపారా, యో ఏందా ఇది గైస్, బాబాయ్ జంప్ అయిపోయాడు మొత్తం షాప్ మూయేసి, షాప్ మూయలేదనమాట, అంటే జంప్ అయిపోయాడు సునామీ వస్తుందనేసి. ఇంకా మనకు కావాల్సింది ఏదో తీసుకొని మనం కూడా ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అందరు జంప్ అయిపోయారు గైస్, అందరూ అయితే వెళ్ళిపోయారనమాట. మన మైకిల్ గాడు కూడా జంప్ అయితే అయిపోయాడు ఫ్యామిలీతో. ఓకే బా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంకా. పరిగెత్తు ముందర అయితే ఉంది గైస్, అందుకు కొంచెం టైం అయితే తక్కువైంది అనమాట. అదే దూరం పోయి ఉంటే టైం అయితే ఎక్కువ అయిపోయేది. కమాన్ కమాన్, యో ఇదేంది కాలిపోయింది, ఒరే ఇదే అందరా కాలిపోయింది, ఒరే లెస్టర్ గా ఏంద్రా ఇది, ఏం చేశారా మీరంతా, అరే ఏంద్రా లెస్టర్ గా, ఏంటి మిషన్ హీట్ ఎక్కిపోయిందా, మిషన్ హీట్ ఎక్కిపోయితే ఇంజిన్ ఆఫ్ చేయాలరా, ఏం చేశారా, వేసుకున్నారంట ఫుల్ జూమ్ అనుకుంటా, అది ఇంకా చూసే పేలిపోయింది. అరా లెస్టర్ గా ఏంద్రా ఈ పనులు, అరే ట్రవర్ గా నీ కూరికే పిలిపించారా స్వామియా, ఏం చేద్దాం అంటావు, ఏంటి బాబ్ ది బిల్డర్ గారా, ఏం మాట్లాడుతున్నావు రే లెస్టర్ గా,
గైస్ మన బాప్తి బిల్డర్ గారు అంటే ఇప్పుడు మనకైతే హెల్ప్ చేసేది అంటే మన బాప్తి బిల్డర్ గారితో చేపిద్దాం ఈ వర్క్. ఇప్పుడు వెళ్ళి బాప్తి బిల్డర్ గారితో మాట్లాడాలి గైస్. ఇంకా మన బంగారు కట్టాలంటే బాప్తి బిల్డర్ గారు అనమాట. ఇల్లు ఏందో ఎవడు చేసే పని అర్జేయాలన్నమాట. వీరాలు పని చేసేటైద్దా ఎవట్రా మీకు నేర్పించిందా అనుకుంటారు ఈ బచ్చాగాలతో ఏమొచ్చనేసి సర్లైన్ గేసి ఇంకా మన బాప్తి బిల్డర్ గారికి ఫోన్ చేద్దాం అనమాట. బాప్తి బిల్డర్ గారు మన మీద డైరెక్ట్ ఫోన్ చేయాలన్నమాట. మన దగ్గర ఆయన అసిస్టెంట్ ఫోన్ నెంబర్ అయితే ఉందన్నమాట. ఆయన ఫోన్ చేసి ఆయన దగ్గర అపాయింట్మెంట్ అయితే ఇప్పించుకోవాలి. ఫోన్ చేద్దాం గేసినే అనమాట మన బాప్తి బిల్డర్ గారి అసిస్టెంట్. కమాన్ 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 బాప్తి బిల్డర్ గారి అసిస్టెంట్ ఫోన్ ఎత్తండి ఫోన్ ఎత్తండి. కమాన్ 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 సార్ ఫోన్ ఎత్తండి సార్ మీరే సార్ మాకు హెల్ప్ చేసేది. హలో సార్ నమస్తే బంగారు కట్టాలి సార్. ఏంటి బాప్తి బిల్డర్ గారు బిజీనా సార్ 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 ఇల్లు ఏ అందరా ఇల్లు గైస్. మన బాప్తి బిల్డర్ గారు ఆఫీస్ దగ్గర తెలిపోతా అనమాట. పరిగెత్తు 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 గైస్. ఇక మనకైతే బాప్తి బిల్డర్ గారు హెల్ప్ చేస్తారనమాట. ఎవడు హెల్ప్ చేయడు చెప్తానే ఉన్నాయి లిస్ట్ గారు ఏదో పెద్ద హీరో మాదిరి కట్టేద్దాం చూసుకుంది. ఏంది ఇది ఎవడు చేసే పని ఆడ చేయాలా ఈడంతా అతి చేసుకుంటా ఏదో పెద్ద బిల్డర్ మాదిరి రండి బ్రదర్ చూసుకుందాం అనుకుంటా. మనమైతే బాప్తి బిల్డర్ గారి ఆఫీసర్ అయితే వచ్చేసాం. ఇదే కేసు మన బాప్తి బిల్డర్ గారి ఆఫీసు లోపల మన బాప్తి బిల్డర్ గారు అయితే ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ దేవుడా మన బాప్తి బిల్డర్ గారు ఉండాలి. ప్లీజ్ 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 వెళ్దాం కేసు. ఇంకా లోపల ఉన్నారనుకోండి మన బాప్తి బిల్డర్ గారు ఏదో కాళ్ళు చేతులు పట్టుకొని బాప్తి బిల్డర్ గారు బంగారు బంగారు అంటే బాప్తి బిల్డర్ గారు కట్టేస్తారనమాట. లేకపోతే ఇంకా మన దరిద్రం అంతే ఏం చేయలేదు. ఇంకా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోవాలి సునామీలో అంతే ఇంకేం చేయాలన్నమాట. అదే ఇంకో ప్లాన్ అయితే ఉందిలేండి. ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ ప్లాన్ చెప్తా. ఓకే ఓకే బా బాప్తి బిల్డర్ గారు అసిస్టెంట్ అయితే ఉన్నారన్నమాట. అంటే మా బాప్తి బిల్డర్ గారిని కలవాలంటే ఏంటి బాప్తి బిల్డర్ గారు బిజీగా ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ బాప్తి బిల్డర్ గారిని కలవాలంటే ప్లీజ్ అండి ప్లీజ్ అండి. ఫ్రాంక్లిన్ చెప్పండి అంటే ఏంటి పైన ఉన్నారా గైస్. మన పేరు చెప్తే ఇంకా మొత్తం హడలైపోవాల్సింది అనమాట. వస్తాను 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 పా పా పై బా పై బా అదే కమాన్ 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 ఎక్కువ ఎక్కువ బాప్తి బిల్డర్ గారు మీరే బాప్తి బిల్డర్ గారు మనల్ని కాపాడాలి ప్లీజ్ బాప్తి బిల్డర్ గారు కాపాడండి బాప్తి బిల్డర్ గారు. ఓ బంగార్ కట్టాలి బాప్తి బిల్డర్ గారు ప్లీజ్ బాప్తి బిల్డర్ గారు. ఏంటి ఒప్పుకుంటారా అంటే చేస్తారా గైస్ చేస్తారంటే గైస్ మన బాప్తి బిల్డర్ గారు. ఎంత బాప్తి బిల్డర్ గారు ఏంటి $100 million ఏం మాట్లాడుతున్నారు బాప్తి బిల్డర్ గారు. సర్లేండి ఇది వచ్చి మన లెస్ట్ గడి కార్డు తీసుకొని మీకు ఎంత కావాలంటే గోకండి ఓకేనా. కార్డు తీసుకొని మీరు చెప్తా సర్లేండి బాప్తి బిల్డర్ గారు. సునామీ వస్తుందా మీరట్ట ఏంటి బిల్డింగ్ వచ్చి వాటర్ ప్రూఫా అంటే సునామీ వచ్చి గుద్దినా సరే మీ బిల్డింగ్ ఏం కాదా బాప్తి బిల్డర్ గారు. మీరు తో బాప్తి బిల్డర్ గారు బాప్తి బిల్డర్ గారు మాకు వచ్చేసి తొందరగా అయితే కావాలి బాప్తి బిల్డర్ గారు ప్లీజ్ బాప్తి బిల్డర్ గారు. ఒక 2 hours కట్టేస్తారా ఏంటి నేను వచ్చేసి పోయేదాం కట్టేస్తారా ఏం మాట్లాడుతున్నారు బాప్తి బిల్డర్ గారు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం డబ్బులు అయితే తెచ్చేసాం అనమాట లెస్ట్ గారి కార్డు అయితే తెచ్చేసా. కార్డులో మొత్తం డబ్బులు అని గోకేస్తాం మన బాప్తి బిల్డర్ $100 million అనమాట. ఇప్పుడు మనం పోతాం కదా ఆ పోయే గ్యాప్లో వేసి మన బాప్తి బిల్డర్ కట్టేస్తారనమాట. థ్యాంక్ యూ బాప్తి బిల్డర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూద్దాం గేసి మన బాప్తి బిల్డర్ గారు కట్టారా లేదనేసి. ఇప్పుడు మనం పోదాము పోయేదాం కట్టేస్తారని చెప్పారు మన బాప్తి బిల్డర్ గారు. వెళ్దాం గేసి. ఇంకా బాప్తి బిల్డర్ గారు అంటే ఆ ఊపేవారు అనమాట. జోన్ గేసి బిల్డింగ్ మొత్తం సునామీ ప్రూఫ్ అనమాట. వచ్చి వాటర్ గుద్దినా సరే బిల్డింగ్ ఏం కాదు అట్టుండదే మన బాప్తి బిల్డర్ కన్స్ట్రక్షన్ అంటే బాగుండదు అనమాట. పదన్ గేసి ఇంకా సైకిల్లో తెలిపోదాం. ఈ సైకిల్ కూడా వచ్చి నాకు అక్కడ చిక్కిందనమాట. మనం పోయే లోపల మన బాప్తి బిల్డర్ గారు కట్టేస్తారనమాట. చూద్దాం గేసి ఇంకా కడతారో లేరనేసి. ఇంకా మనకు ఓన్లీ ఒక 10 hours అయితే ఉందన్నమాట. ఈ 10 hours మొత్తం చేసేయాలి. ఈ సైకిల్ తొక్కలేకపోతానని రాసా. ఈ వర్షం మీద గైస్ ఇంత మొహం మీద ఫోర్స్ కొడుతుంది మొహం మొత్తం వాసిపోయింది అనుకుంటా కాసేపు ఉంటే. కమాన్ 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 సైకిల్ 2 hours తొక్కాను గేసి ఇక్కడ రావడానికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఏందో రా స్వామి కమాన్ 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 కెళ్ళిపా వెళ్ళిపా 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 అదే యో ఇదే అంతా కట్టేశారా చూద్దాం సార్ ముందరికెళ్ళి కట్టేశారా గైస్. మన బాప్తి బిల్డర్ గారి టీం మొత్తం కట్టేసింది అనమాట. అట్టుంటదయ్యా మన బాప్తి బిల్డర్ గారి టీం అంటే ఇదే గైస్. మన బంకర్ మొత్తం సీల్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా సేపట్లో సునామీ అయితే రాబోతుంది. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న బాప్తి బిల్డర్ అన్న థ్యాంక్ యూ చెప్పన్న. మన బాప్తి బిల్డర్ గారు మాత్రం ఇంకా ర్యాంప్ ఆడిచ్చేసారనమాట. ఏంది గైస్ ఆ స్పీడ్ కట్టడమా నేను అట్ట పోయి అట్ట వచ్చి అప్పుడే కట్టేశారనమాట. ఆ మాత్రం ఊపు అయితే ఉండాల్సింది మన బాప్తి బిల్డర్ గారికి. పాన్ గేస్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. బంగారు లోపలికి వెళ్ళిపోయి చూద్దాం అనమాట లోపల ఏముందనేసి. పదండి ఇంక వెళ్దాము రే లెస్టర్ గారే సరుకులు జాగ్రత్త స్వామి అరే ఇది ఎంత పడిపోతానా. డోరో పంజే డోరో పంజే ఓపెన్ చేయి ఓపెన్ చేయి. అది పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అర్ధరేట్ అనమాట. కమాన్ 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 గుడ్ గుడు ఏయ్ ఇదే అందా ఇది గైస్ లోపల ఎందుకు గేసి ఇంటర్ సీక్రెట్ ఉంది. ఇంకా పవర్ ఇలేదా ఓయమ్మ ఇంకా పవర్ అయితే రాలేదనమాట. పవర్ పెంది సారీ సారీ కరెంట్ పెంది అనమాట. కరెంట్ అయితే వస్తుంది పడతాంది లోపల 4 ఓకే 3 అయితే పట్టేస్తాను ఈజీగా. మన చాపలు వచ్చేసి ఆటోలో అవుతుంది మనకి. సాలెన్ గేసి ఇంకా సర్వైవ్ చేయాలంటే ఇంకా ఓ 4 days గేసి అంతే ఎక్కువసేపు అయితే ఉండవు అనమాట. ఎందుకంటే సునామీ 4 days దాకా వెళ్ళిపోయింది అనమాట. ఫైనల్ గేసి మనకైతే చిక్కింది. ఏమంటే టీవీ అంటే బాగుంటుంది అనమాట. సెట్ చేద్దాం గేసి ఇంకా మొదలు సెట్ చేద్దాం లేని మన దగ్గర ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. మన వీడియోలు మనమే చూసుకుందాము. అబ్బా బంకర్ మాత్రం భారీగా అవుతుంది అనమాట. మన బాప్తి బిల్డర్ గారు ఏదో ఇంకా కట్టేశారు. ఒక 2 hours అయితే కట్టేశారనమాట. థ్యాంక్ యూ బాప్తి బిల్డర్ గారు. గైస్ మీరు కూడా కొంచెం బాప్తి బిల్డర్ గారికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ బాప్తి బిల్డర్ గారు ఇంకా పోయేస్తా.